అన్న నమస్తే. ఏం పేరండి మీ పేరు? రఘుకుమార్. రఘుకుమార్ గారు, కొన్ని పొలిటికల్ క్వశ్చన్లు రెండే మూడు ఎక్కువ నేను ఇబ్బంది పెట్టను. నేను సర్వే చేస్తున్నాం, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మీ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డినా? ఓకే, అది ఇది ఇప్పుడు సనత్ నగర్ కదా. ఓకే, ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, ఈ తెలంగాణకి 17 సీట్లు ఉన్నాయి ఎంపీ స్థానాలు, మరి ఈసారి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? ఈసారి 10 వస్తాయి. 10 వస్తాయి, 10 కంపల్సరీ. తెలంగాణ బీజేపీకి? బీజేపీకి 10 వస్తాయి పక్క. ఏంటి అంత నమ్మకం ఏంటి? అది అంత చేస్తుండు మోడీ, అట్లా మోడీ దిక్కేనా కంపల్సరీ వస్తాయి అట్లా. ఓకే, నచ్చిందా మోడీ గారి పరిపాలన మీకు? మంచిగా చేస్తుండు ఆయన, చాలా మంచిగా చేస్తుండు. అది మంచిగా కిషన్ రెడ్డి కూడా మంచిగా చేస్తుండు మాకు. కిషన్ రెడ్డి, మరి ఈసారి ఇక్కడ పోటీ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య. ఎవరు రారు, ఒట్టి కిషన్ రెడ్డి వస్తాడు పక్క. పక్క డౌట్ లేదా? ఇలా డౌటే లేదు, అసలు డౌటే లేదు. కిషన్ రెడ్డి ఎట్లాంటి వ్యక్తి? మంచి వ్యక్తి. మంచి వ్యక్తి అన్న, చాలా మంచి వ్యక్తి. మీరు ఎప్పుడన్నా ఆయనకి ఎవరు సమస్యలు చెప్పారు? చెప్పాము, నాకు హెల్ప్ కూడా చేశాడు ఆయన. చేశారా? 100,000 రూపాయలు ఇచ్చిండు నాకు. 100,000 రూపాయలు దేనికి? నాకు హెల్త్ ప్రాబ్లం వస్తే ఇచ్చిండు. హెల్ప్ చేశాడు అయితే? హెల్ప్ చేశాడు. మళ్ళీ ఆయన గెలుస్తాడు ఇక్కడ? ఇక్కడ పక్క అన్న, ఆయనే గెలుస్తాడు. పక్క డౌట్ లేదు. బీఆర్ఎస్ కి మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చి మీరు అడగండి, ఎలక్షన్ అయిపోయినాక చూడండి ఒకసారి. పక్క ఆయనే గెలుస్తాడు. పక్క ఆయనే, ఎవరు లేరు. మరి మోడీ మరి సెంటర్ లో కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ సార్ ప్రధానమంత్రి అంటున్నారు. అంత సీన్ లేదన్న, అంత సీన్ లేదు. పక్క మోడీయే, మళ్ళీ పక్క మోడీయే. మోడీ గారి పాలన నచ్చింది? మోడీ పాలనే అన్న, మాకు నచ్చింది మోడీ పాలనే, అందుకనే కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు హనుమంతరావు. ఉంది హనుమంతరావు. హనుమంతరావు గారు సెనత్ నగర్ కదా మీది? ఓకే, మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది తెలంగాణలో? ఎందుకంటే 17 సీట్లు ఉన్నాయి మనకి. ఈ తెలంగాణలో 17 సీట్లు బీజేపీ 17 బీజేపీ కొట్టాలని చూస్తుంది, కాంగ్రెస్ కొట్టాలని చూస్తుంది, అలాగే బీఆర్ఎస్ కూడా కొట్టాలని చూస్తుంది. మరి ఏంటి ఎలా ఉండబోతుంది మరి ఈ 17లో ఎన్ని సీట్లు ఏ పార్టీకి వచ్చే అవకాశం? బాబా ఇంతవరకు అయితే అందరూ చేసిండ్రు పని, కొద్దిగా అందరూ చేసిండ్రు, కానీ ఏం చేస్తున్నారు అనేది ఒక్కరికి అర్థం కాలేదు. ఇప్పుడు చేస్తున్నారు, ఎవరు చేస్తారు వాళ్ళకే వస్తా అనేది నాకుంది. ఓకే, ఎవరు మీ ఎంపీ ఎవరు? నాకు ఎంపీ ఎవరు లేదు. మొదటి నేను కాంగ్రెస్లో ఉండే, పక్కకు జరిగిపోయినా. ఓకే, కాంగ్రెస్ లెక్కలు లేదు. ఇప్పుడు వచ్చిందంటే కూడా అది ఏం ఉపయోగం లేదు. కాంగ్రెస్ బండి అది ఫ్రీ ఇచ్చిండ్రు, ఏమో ఆడోళ్ళకి ఫ్రీ తిరిగినాక ఇచ్చిండ్రు బస్సు. మరి ఇంట్లో ఆ భార్య భర్తలు గొడవ చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఎంబడి వరకు పోలమాలి. ఓకే సరే, అది స్టేటే, స్టేట్లో ఇక్కడ కాంగ్రెస్ వచ్చినది వేరు విషయం. డ్యూటీ మీద పోతావు, నాది నీదే, ఇంకొకరు చెప్పకూడదు. డ్యూటీ మీద పోయినప్పుడు అమ్మాయిని ఏమో తిడితే ఆయమ కోపం వచ్చి అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. నువ్వు వచ్చి అమ్మగారింటికి అడుగుతావా లేకుంటే నీ ఇంటికి కడ తిరుగుతావా, పని చూస్తావా లేకుంటే పార్లమెంట్ తిరుగుతావా, అది కూడా కష్టమే కదా నాన్న. మరి అదే నువ్వు ఇంతమంది ఆడవాళ్ళని చేసినావు, ఒక 4 ముసలికైనా మగోళికి చేసేది ఉండే మంచి అవకాశం ఉంటుండే, అది లేదు కదా. ఇంకా చేస్తున్నారు కదా, 200 యూనిట్లు కరెంటే చేస్తున్నారు అన్ని. ఏది చేస్తే కూడా నాకైతే ఏమి నచ్చలేదు. ఇది ఉల్టా ఆడ మగోళికి గొడవ చేసేది పని చేసిండ్రు. సరే అది వదిలే. ఇప్పుడు మనకి 17 స్థానాలు 17 సీట్లోనే ఇప్పుడు ఎట్లానే వస్తుంది అంటే బీజేపీ వస్తుంది ఎట్లా? ఎందుకని? ఎందుకంటే వాళ్ళు పని ఆడ నుంచే పని చేస్తున్నాడు కదా బాబా, ఢిల్లీ నుంచి ఆడ చేసింది. వీళ్ళు అయితే ఎవరు ఇస్తలేదు కదా, అక్కడ నుంచి వస్తేనే ఇక్కడ ఇచ్చేది కదా. మోడీ గారు, మోడీ ఇస్తేనే ఇక్కడ మనం చేసింది. నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనుకో, నీవే నువ్వు ఇంటి నుంచి వేయవు, మళ్ళీ అక్కడ నుంచి తెచ్చే ఇక్కడ ఇస్తావు, అప్పు చేస్తావు, లేకుంటే మళ్ళీ వదిలిపెట్టి కూస్తావు. అప్పుడు మళ్ళీ మోడీ ఏం చేస్తాడంటే మీరు మళ్ళీ మోడీని అంటారు, ఏమంటారు అప్పుడు? ఆయన నాకు లోపల వేస్తున్నాడు. లోపల ఎందుకు వేస్తాడు? ఆయన నీకు మంచిగా ఉంటే నీకు ఎందుకు వేస్తాడు? నేను మంచిగా ఉంటే నేను నాకెందుకు వేస్తారు? ఇప్పుడు నేను రోడ్డు మీద బతుకుతున్నా, ఇప్పుడు నాకు మాలిస్తున్నాడు ఒకడు. ఆయన మంచి మాలిచ్చుకొని నేను అమ్ముకొని నేను ఎవరికో పంచి నేను తిరిగి ఇప్పుడు నీ మీద నీ మాలే నేను అమ్మిన అనుకో, నేను అమ్మి నీ మీద ఇంద పెట్టేది మంచిది కాదు కదా. మరి ఎట్లా చేస్తాం? ఇది అయితే ఆయన మంచి ఇంతవరకు 70 ఏళ్ళు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, నాకు 76 ఏళ్ళు వయసు ఉంది, ఉన్నాము, ఏం చేయలేదు. మాకి ఏం చేయలేదు? మీకు మీకు అసలు ఆ ప్రభుత్వం చేసే లబ్ధి జరగలేదు? లేదు, ఎప్పుడు జరగలేదు. కాదు అప్పుడిప్పుడు 17 మాట కాదు, ఇప్పుడు మొన్ననే కదా వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు కాదు, మొదటి నుంచో కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెసే ఉండే. అప్పుడు ఎప్పుడు కూడా అది పని అట్లనే. బీఆర్ఎస్ వచ్చింది, ఏమైనా చేసింది? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కొద్దిగా నీళ్లు కరెంటు ఇక్కడ చూపించిండు,
మరి సీటులా అయితే మంచిగానే ఉంది, బయట ఏం చేసిండో తెలియదు. సరే, ఒక బీజేపీ అంటున్నావు, మోడీ గారి పరిపాలన బాగుంది, మరి మరి మీ ఎంపీ ఎవరు మన కిషన్ రెడ్డి ఉన్నాడు, ఎట్లా ఆయనకి మాట్లాడవు సరిగా, ఏం చేద్దాము, ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను, మాట్లాడే వ్యక్తి కావాలా, అందరు అది లేదు ఇది లేదు, మాట్లాడేటోళ్ళు మాటలు కావాలా, పనులు కావాలా, పని కూడా కావాలా, మాటలు కూడా కావాలా, నువ్వు ఖాళీ కిషన్ రెడ్డి బాగానే చేస్తున్నాడు ఏమో, మరి ఇప్పుడు వచ్చినప్పుడు బండే సంజయ్ గారు చేస్తాడు, ఆయన చేసినప్పుడు చెప్దాం, ఎవరు వస్తారా అనేది, ఎవరైనా మంచి వాళ్ళు వస్తే ఆయనకి తిడతారు కదా బాబా. ఓకే, మళ్ళీ మళ్ళీ కిషన్ రెడ్డి ఇక్కడ ఎంపీగా, సో ఎట్లా ఉండదు మరి, మరి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ మూడు నెల ఉండదు, ఎవరిది ఏమో అర్థం కాదు. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుంది? నా మనసుకి ఇప్పుడు ఇప్పుడు ఎవరు వాళ్ళ నుంచి పని చేస్తున్నారో అది మంచిది. వాళ్ళు పని చేస్తున్నారు అంటే కిషన్ రెడ్డి చేస్తున్నారు మరి ఇక్కడ, అది ఏం చేస్తాడో చెప్పు మరి, అది క్లియర్ చెప్పు, అదే మరి చేస్తాడని నేను అనుకుంటున్నా. ఓకే, అది ఎన్ని రావచ్చే సీట్లు, ఎన్ని రావచ్చు, వస్తాయి, ఎన్ని వస్తాయి తెలియదు కానీ వస్తాయి, ఇక్కడ 17 ఉన్నాయి కదా, ఎన్ని వస్తాయి, బీజేపీ 15 వస్తాయేమో, 15 ఎందుకంటే ఒకతూరి రావాలంటే ఈ గడ్డకి రానియాలి కదా మొదటు, బీఆర్ఎస్ కూడా అంటున్నారు అన్నారు, కాంగ్రెస్ లో కూడా మోడీని రాని, బీఆర్లో కూడా అన్నారు ఎట్లనే మోడీకి రానిస్తామా మేమని, మరి ఆయనే వస్తున్నాడు ఎందుకు, పని చేస్తున్నాడు కాబట్టి వస్తున్నాడు, కాంగ్రెస్లో ఏ ముఖ్యమంత్రి ఉంటే కూడా రాలేదు, ఇప్పుడు అది పిరియం ఉంది, ఇది పిరియం ఉంది, పిరియం ఉంది ఇక్కడ పిరియమే అమ్ముతుంది కదా, ఇప్పుడు ఎవరు అడుకొని తినే వాళ్ళు లేదు, అప్పుడు ఎక్కువ మనుషులు అడుకొని తినే వాళ్ళు ఉండే పరిస్థితి లేదు, అది చూడరు మొదటు, కరెక్టా, మోడీ 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 వల్ల మోడీ గుడ్ బాబా, నువ్వేమన్నా నాకు తిడితే తిట్టు, మోడీనే మోడీ, మోడీనే మోడీ అంతే, మోడీ ఉంటేనే అంద మన ఫ్యామిలీ అన్నట్లే ఇది, నువ్వేమన్నా నేను ఏ పార్టీ అయినా ఉండదు నాకు అవసరం లేదు, చేసేటోళ్ళకి అని చూడాలి కదా, అప్పుడు రాత్రి ఏడైనా ఆడవాళ్ళు తిరగాలంటే కష్టం ఉండే, ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి అందరికీ సరే మంచిగా ఉంది, కరెక్టా లేదు చెప్పు రీ, అయిపోయింది, నమస్తే, ఏమనుకో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.